మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీరు వినుచున్న ఈ ఆధ్యాత్మిక వర్తమానముల ద్వారా మీ జీవితంలో స్వస్థత విడుదల రక్షణ కలుగునని నమ్ముచున్నాము ఈరోజు వర్తమానమును వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబుల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి ఇది నా పరిశుద్ధ గ్రంథం రెండంచుల ఖం అపరంజి కంటే అమూల్యమైనది విస్తారమైన మేలుమి బంగారు కంటే విలువైనది తేనె కంటెను జుంటిదైనదారుల కంటెను మధురమైనది నా జీవిత నావకు దారి చూపే చుక్కాని నా త్రోవకు వెలుగునిచ్చే దీపము ఈరోజు నీ వాక్యము ఆలకించుతుండగా వినగల చెవి గ్రహించగల మనస్సు నాకు దయచేయము నీ వాక్యము ద్వారా స్వస్థత విడుదల రక్షణ అభివృద్ధి ఆశీర్వాదము కలుగునని నమ్ముతున్నాను ఆమెన్ దేవుని వాక్యమును మనం ధ్యానించడానికి దేవుని దగ్గరకు వచ్చాము ఒక మనుషుడు ఇంకో మనుషుడితో కలుసుకున్నప్పుడు లోకంలో ఎన్నో అచ్చట్లు ముచ్చట్లు మాట్లాడుకుంటారు కానీ మనం మాట్లాడుతున్నది మనిషి సంగతులను కాదు లోక సంగతులను కాదు దేనిని గురించి మనం మాట్లాడటం లేదు మానవ జీవితానికి ఆధ్యాత్మికమైన మేలు కలిగించే ఆత్మ సంబంధమైన సంగతులను మనం మాట్లాడుతున్నాము దానిని బట్టి మనం సంతోషించాలి ఎందుకంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నడం చేతనైతే దేవుని పాఠాలు మనం నేర్చుకుని దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటే ప్రపంచంలో దేనైనా జయించవచ్చు దేనిపైనైనా మనం విజయము సంపాదించవచ్చు బట్టి దేవుని వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఆ వాగ్దానము యక్షయాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో పదిహేనవ వచ్చినం శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా తన చంటి బిడ్డను మరుస్తుందా వారైనా మరుచుదురు గాని ఒకవేళ వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను నేను నిన్ను మరువను అంతేకాదు ఇంకా రెండు మాటలు నేను నిన్ను మరువను నేను నిన్ను విడవను నేను నిన్ను ఎన్నడను ఎడబాయను ఎడబాయను దైవవచనంలో మనం ఆలోచించి చూస్తే ఎవరు ఎవరితో సంభాషిస్తున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్ష్యము దేవుని ప్రజలైన మనతో సంభాషిస్తున్నది ఎందుకు సంభాషిస్తున్నది మన గురించిన ఉద్దేశాలు దేవునికి ఎన్నో గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి మన గురించిన తలంపులు దేవునికి ఎంతో ఉన్నతమైన తలంపులు ఉన్నాయి అయితే ఉన్నతమైన తలంపులను ఉన్నతమైన ఆలోచనలను దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడని మనం ఆలోచించి చూసినట్టయితే ఈ చక్కని మాట ద్వారా దేవుడు మనని దర్శిస్తున్నాడు ఎవరు ఎవరినైనా మర్చిపోతారు ఏ పరిస్థితులైనా మర్చిపోతారు ఎంతోమంది మనుషులు మనకు వాగ్దానం చేస్తారు ఎన్నో వాగ్దానాలు చేసిన తర్వాత వాగ్దానానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనుషుడు ముఖం చాటేయక తప్పదు మనుషుడు దూరం కాక తప్పదు కానీ మాట తప్పని మహిమగల దేవుడు తాను లేఖనములో ఏది సెలవిచ్చాడో దానిలో నుంచి కుడికి కానీ ఎడమ కానీ తిరగడు ప్రజకూలత రానివ్వండి అనుకోలత రానియండి ఇబ్బందులు కలగనియండి ఏ పరిస్థితిలో అయినా సరే మాట సెలవిచ్చిన దేవుడు దాన్ని రూఢిగా నెరవేర్చడకు సమర్థుడైన దేవుడు రోమ నాలుగు ఇరవై ఒకటి ఆయన వాగ్దానం దాన్ని నెరవేర్చడకు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుడకు సమర్థుడని సమర్థుడని రూడిగా విశ్వసించి రూడిగా విశ్వసించి సమర్థుడని వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుడు నెరవేర్చుటకు దేవుడు ఏ వాగ్దానము చేశాడో ఏ మాట సెలవించాడు ఆ మాటను నెరవేర్చడానికి సమర్థుడు రూడిగా సమర్థుడంతే అంతటి సమర్థుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంతటి మహనీయుడు ఎవరు లేరు ఎందుకంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన మన ప్రేమించడు ప్రేమించడం మాత్రమే కాదు బిడ్డను కరుణించినట్టుగా తల్లి తన చంటిబిడ్డను కరుణించినట్టుగా మనని మోస్తున్నాడు ఆయన మనం కాపాడుతున్నాడు ఆయనకు మనకు సహాయం ఉన్నాడు అందుచేత ఆయన చెప్పిన మాట మరుస్తుందా కొంతమంది మరవచ్చు చాలామంది మరుస్తున్న సంభవాలు కనబడుతున్నాయి కానీ ప్రియమైన దేవుని బిడ్డలైనా మీకు నేను మనవి చేసేది ఏంటంటే జీవిత యాత్రలో నాకున్నటువంటి అనుభవంలో దేవుడు ఎక్కడా కూడా తాను చేసిన వాగ్దానమును మరవడం కానీ వాగ్దాన ప్రజలను విడిచిపెట్టడం కానీ ఎక్కడా జరగలేదు దానికి నేను సాక్షిని ఎందుకంటే మన ప్రేమించిన వాడు ఎందుకు ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అసలు ఎలా ప్రేమించాడని ఆలోచించి చూస్తే ఆయన హృదయపూర్వకంగా ప్రేమించాడు హృదయపూర్వకంగా ప్రేమించడం మాత్రమే కాదు ఆయన ప్రాణము కంటే మన ఎక్కువగా ప్రేమించాడు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు ప్రేమించిన ప్రేమలు చాలా ఉంటాయి కానీ ప్రాణము కంటే తన కంటే ఎక్కువ ప్రేమించే ప్రేమ ఎక్కడ ఉన్నది ఆ ప్రేమలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఎవ్రీ పదమూడు ఐదు ఏమాత్రమని విడవను నెక్స్ట్ నిన్ను ఎన్నడను ఎడబోయాను నేను ఎన్నడనూ ఎడబోయాను అంటే ఒక క్షణం కూడా నిన్ను విడవాను ఒక క్షణం కూడా నిన్ను కోరను ఆహా దేవుని ప్రేమ ఎంతగా మన హృదయాలను ప్రేరేపిస్తుందో ఎంతగా మన హృదయాల్లో ఉన్నటువంటి కృంగుబాటును లేవనెత్తుతుందో ఎంతగా మన జీవితాల్లో దేవుని ప్రేమ ఎంతగా మనల్ని హెచ్చిస్తుందో మీరు ఆలోచించండి దీనిలో ఉన్న అర్థము గ్రహించినట్లయితే ఏ ఆపదలో చిక్కుబడినా సరే ఏ అపాయంలో ఉన్నా సరే ఏ దరిద్రతలో ఉన్నా సరే ఏ లేమిలో ఉన్నా సరే ఏ ప్రమాదకరమైన దాంట్లో ఉన్నా సరే జీవితము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే ఈ వాక్యము ఆ స్థితిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తుతుంది మనుషుల మాట కాదు దేవుని మాట శక్తివంతమైనది దేవుని వాగ్దానములు అన్నీ అవునన్నట్టే ఉన్నాయి కాదన్నాడు అక్కడ కూడా లేదు అందుచేత జీవితంలో సంభవించిన ప్రతికూల పరిస్థితులను చూసి ఎక్కడ అధైర్యపడద్దు నువ్వు అసలు కృంగవద్దు దేవుడు చెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట మన బలపరుస్తుంది సజీవుడైన దేవుని వాక్కు మన ఆదరిస్తుంది మన జీవితాలను ఉద్ధరిస్తుంది మన జీవితాలను లేవనెత్తి కష్ట నష్టాల్లో కూడా మనం పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో పారిపోక స్థలమై పర సంబంధమైన దానికోసం కనిపెట్టే ఒక గొప్ప శక్తిని ఈ వాక్యం మనకిస్తుందని దేవుని వచనంలో మనము తెలుసుకోగలుగుతున్నాం అందుకని మీ హృదయాలలో ఏ ఆదరణ కొరవైనా సరే ఈ మాట మీ హృదయాలలో ఆదరణనిస్తుంది ఆదరణ ఇష్టమే కాదు మీ ప్రాణములను తెప్పరలే చేస్తుంది కృంగిపోయిన మీ జీవితాలను ఎంతగా ఆదరించాలో ఎంతగా బలపరచాలో అంత గొప్ప బలాన్ని శక్తిని ఈ వాక్యం మీకు ఇస్తుంది వాక్యం ఎరగని అయితే ఎవరు బలపరుస్తారు దేవుని ఎరగని అయితే ఎవరు బలపరుస్తారు దేవుని వాక్యం ఎరిగిన వారం అందుకనే మనకు ప్రాణాధారమైంది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం ఏ సంకట పరిస్థితులైనా సరే ఏ ప్రతికూల పరిస్థితులైనా సరే మనం లేపలెత్తుతుంది చాలామంది అనుకుంటారు నా పదలో నన్ను మరిచిపోయారు నా పదలో నన్ను విడిచిపెట్టేశారు నా పదలో నాకు సాయం చేయలేదు అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నాకు తెలియని ఆపద నీకేమీ లేదు నాకు తెలియని ఆపద మీకేమీ రాదు నేను మీ దేవుడైనా యఘోవాను అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే దేవుని వచ్చిన వలం మరొక మాట ఆదరణకరమైన మాట మనం చదువుకుందామా ఎస్ఐ నలభై తొమ్మిది పదహారు ఉన్నాను దేవుడు ఎంత చక్కగా ఎంత సమీపంగా ఉన్నాడో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడండి ఎంత కనికరం తన మాటల్లో ఎంత కనికరం ఉట్టిపడుతుందో చూడండి ఎంత దయ్యను కనబరుస్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలరా ఎందుకు మనకి నిరాశ ఎందుకు భయం ఏ భయం ఏ ఆందోళన ఏ నిరాశ నీ జీవితంలో చోటు చేసుకున్నప్పుడే కూడా ఈ వాక్ష్యం ఆదరమగా చేసుకుంటే నీ భయము నీ నిరాశ నీ లేమి తరిగిపోతుంది నీకు కావలసిన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు చదువుకున్న మాటలో చూడము చూడము మీద నిన్ను దేవుని వైచనం చక్కగా చెబుతుంది నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావా నా ప్రేమ మాటలతో కూడింది ప్రేమ గారు నా ప్రేమ క్రియలతో కూడిన ప్రేమ నా ప్రేమ క్రియ చేసి చూపిస్తుంది నా ప్రేమ కార్యం చేసి చూపిస్తుంది ఎందుకంటే నిన్ను ఎక్కడ చెక్కున్నానో నీకు తెలుసా నిన్ను నా ఆరి చేతిలో చెక్కున్నాను ఎక్కడ ఉన్నవారో మనం అపరాధము చేత పాపము చేత సరిపోయి దేవునికి దూరస్తులైన మనను తన రక్తము చిందించడం ద్వారా ప్రాణం పెట్టడం ద్వారా ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు ఆయన సమీపస్తులుగా చేసుకుంటాం మాత్రమే కాదు ఆయన మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కాదు మనం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కాదు నేను ఎల్లప్పుడు నిన్ను నా కుడి చేతిలో చెక్కున్నాను నీ పేరు ఎక్కడ ఉన్నదో తెలుసా నేను ఎక్కడ చెక్కున్నాడో తెలుసా తన వీపు మీద చెక్కోలేదు తన భుజాల మీద చెక్కోలేదు తన అరిచేతులోనే చెక్కున్నాడు ఒకవేళ వీపు మీద చెక్కుంటే మన పేరు ఆయన త్వరగా కనబడదు ఇంకెక్కడైనా చెక్కినా త్వరగా కనబడదు అందుకని ఎక్కడ చెక్కున్నానంటున్నాడంటే జీవితంలో ఆయన అరిచేతిలో చెక్కున్నాడు అనగా ప్రతి క్షణము మనము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన అరిచేతిలో చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు నీవే కనబడుతున్నావు అరిచేతిలో చెక్కబడినా నీ రూపమే కనబడుతుంది అరిచేతిలో చూసినప్పుడు నీ ముఖం కనబడుతుంది నీ ముఖంలో సంతోషం ఉన్నదా నీ ముఖంలో సమాధానం ఉన్నదా నువ్వు ప్రతికూలతలో ఉన్నావా నీవు ఇబ్బందుల్లో ఉన్నావా సమస్యలో ఉన్నావా ఆయన చెప్పగలిగిన దేవుడు చూడగలిగిన దేవుడు ప్రేమైన దేవుని పిల్లలరా దేవుని వాక్యము వింటున్న వాళ్ళరా ఎంతకంటే మరి సమీప బంధువు మనకెవరున్నారు ఎంతకంటే మంచి స్నేహితుడు మనకెవరున్నారు ఈ లోకంలో అవసరాన్ని బట్టి వెంబడించేవాళ్ళు కోకోలలో అవసరము తీరిన తరబడించి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనతో ఏం అవసరం లేకపోయినా సరే మన అవసరత కోసం ప్రతి క్షణము మన వెన్నంటి వస్తున్న దేవుడు ఆయనే నీ అవసరము నిమిత్తము ప్రతిక్షణము వెన్నంటి నీ వెంట వస్తున్నాడు నీ అవసరం తీర్చడానికి నీతగా నిలబడుతున్నాడు ఇప్పుడు రేఖనరో చదువుకున్నట్టే నిన్ను అరచేతుల్లో నిన్ను చెప్పుకున్నాను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను ఏం చేస్తున్నాను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని వచ్చిన ఎంత స్పష్టంగా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు మన పట్ల ఏ గౌరవోభావాన్ని చూపిస్తున్నాడు మన పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశాలు ఏమిటో ఎంతో చక్కగా చూస్తున్నాం కదా అందుకని నీవెక్కడున్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వు భయపడద్దు సామాన్యంగా మనుషులు కలిగే శోధనలు వస్తాయి మనుషులు కలిగే ఇబ్బందులు వస్తాయి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ శోధనలో ఉన్నా సరే దానిలో నుంచి నిన్ను తప్పించుకునే మార్గాన్ని నేను చూపిస్తున్నాను ఎందుకని తల్లి కంటే ఎక్కువ ప్రేమించాను తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాను నిలవైన వారికి అందరికంటే ఎక్కువగా ప్రేమించాను నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ హాలలు బల కదల శిఖాల అంతులేని ప్రేమ వాత్సలితను నా పిల్లలారా నేను మీ మీద చూపిస్తున్నాను దేవుడు సెలవిస్తున్నాడు అంతులేని కరుణను చూపిస్తున్నాడు ఆయన ప్రేమను గురించి మరొకసారి చదువుదామా పడిపోయిన వారిపోయిన వారిని ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితం భక్తి మొదలు పెట్టుకుని దేవుని శక్తితో ఆరంభించిన భక్తి చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని అపచయాలు వస్తాయి కొన్ని అపచితాలు వస్తాయి కొన్నిసార్లు ప్రజల వల్ల వచ్చే ఒత్తిళ్ళు మనకు అనేకం వస్తాయి ఏమని ఇంతకాలం నమ్మావు కదా వద్దంటే వెళ్ళి చర్చిలోకి వెళ్ళావు కదా ఆదివారం వెళ్ళకుండా వెళుతున్నావు కదా నీ నువ్వేమి సంపాదించావు నీకేం మేలు కలిగింది ఎన్నో ప్రశ్నలు బయట వారి వల్ల వస్తాయి ఇంట్లో వారి వల్ల వస్తాయి ఒక ఆయన అన్నాడట రోజు పోయి చర్చిలో కూర్చుంటావు రోజు కన్నీరే కనపడుతుంది ఈ కళల్లో ఈ సంవత్సరం నాకు ఈ పంట ఇంత తక్కువ ఎందుకు పండింది అని భార్య అడిగాడు ప్రైజ్ గాడ్ అని అనేక రకాలైన ఒత్తిళ్ళు మనుషుల వల్ల శైతానం వల్ల ఎరుగుపోయిన వారి వల్ల లోకములో ఉన్న వారి వల్ల అనేకమైన ఒత్తిళ్ళు ప్రభావం మన మీదకి వచ్చేస్తాయి అప్పుడు ఆవిడ చెప్పిందట దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకుని దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఆ పైన మించిన ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు అన్నాడు ఎందుకు తక్కువ ఇచ్చాడో ఎందుకు తక్కువ చేశాడో నీకేం తెలుసు ఆ తక్కువని సమృద్ధిగా ఎలా దీవిస్తాడో నీకేం తెలుసు దేవుని ఎరిగి ఎరుగున్నావా దేవుని ఆలోచన ఎరిగి ఉన్నావా దేవుని హృదయానికి తట్టి తెలుసుకోగలవా తెలుసుకోలేవు ఇంతలోనే మొదటి పంట అయిపోయిందంట రెండవ పంట వచ్చిందంట రెండవ పంట వచ్చినప్పుడు మొదటి పంటకు మించిన ఆదాయం రెండవ పంటలో వచ్చిందంట రెండో పంట వచ్చిన దానికి విపరీతమైన రేటు ఉందంట ఇప్పుడు ఏమైందో తెలుసా మొదటి పంటలో నష్టపోయిన దానికంటే రెట్టింపు రెండవ పంటలో ఇచ్చాడు హాలలోయా భయపడవద్దు ఒక లేమి కలిగినప్పుడు ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఒక సమస్య కలిగినప్పుడు ఒక పోరాటం కలిగినప్పుడు కృంగవలసిన పని లేదు దేవుడిని నీ కోసం దాచి ఉంచిన మేలు ఏదో ఉన్నది అందుకని నీవు అధైర్యపడక పడక నిరుత్సాహపడక దేవుని కోసం నిరీక్షిస్తూ ఉండ చేపలు పెట్టేది పేతురు వలలు వేసుకొని చేపలు పెట్టారు ఏం దొరికింది ఏమీ దొరకలేదు పోనీ పంట తక్కువ వచ్చింది అనుకుందామా అసలు పంట లేదు చేపలు తక్కువ పడినాయి అనుకుందామా అసలు వలలో లేవు చాలా నిరాశ చెందాడు కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుందో మాట నేను నిన్ను విడవను ఎడబోయను అలాగే ఈ మాట ఎప్పుడైనా సరే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకో మాట తప్పని దేవుడు వాగ్దానం చేస్తున్నవాడు దాన్ని సమర్థుడైన చేసుకో దగ్గర కూర్చొని అవిశ్వాసం తెచ్చుకోవద్దు అపజయం కలిగి వెళ్ళవద్దు నిరీక్షణతో దేవుని దగ్గర కనిపెట్టుకుని కూర్చో గొప్ప ఆశతో దేవుని దగ్గర కనిపెట్టుకుని కూర్చో దేవుడు నీ కోసం దాచి ఉంచిన మేలు దేవుడు నీ కోసం ప్రత్యేకంగా పంచి ఇచ్చే మేలుని దేవుడు తీసుకొని నీకు ఇస్తాడు హరలుయ ప్రైజ్ గాడ్ హరలుయ లవరబల శిందరబల శిఖాదర ఓ హలూయ అపజయం ఏమి చేయలేదు దేవుని పిల్లల అపజయం ఏమి చేయలేదు లేమి ఏమి చేయలేదు వ్యాధి ఏమి చేయలేదు ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎక్కడ కూడా నేను ఎదుర్కొని జయించలేవు జయం అనుగ్రహించే దేవుడు నిపక్షన్నప్పుడు జయ జీవితముతో సంబంధమైన ప్రార్థనతో ఆత్మ సంబంధమైన విజ్ఞాపనతో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని నీ మనవులన్నీ దేవునికి తెలియచి ప్రార్థన ఆలకించే దేవుడు ఏ దేవుడు అండి ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన చెవులు మందం కాలేదు విననేరం చెవులు కాదు ఒకవేళ దీన్ని చేతులు చూస్తున్నాడు చెవులతో నీ ప్రార్థన వింటున్నాడు కళ్ళతో నీ సమస్యను చూస్తున్నాడు ఆయనకి మరుగైనది నీ జీవితంలో ఏదీ లేదు అందుకే పేదడు నిరాశగా వచ్చేసాడు ఏమి లేదు ఎంత శ్రమపడ్డాడండి వృత్తిలో అనుభవం వాడా సామర్థ్యం లేనివాడా ఎప్పుడు చేపల పట్టని చేత అన్ని అంగులు కలిగి అన్నిట్లో కూడా ఒక నికేతం విజయ సంకేతం ఎగరవేసిన వ్యక్తి ఈరోజు నిరాశతో కుంగిపోయాడు ప్రభు చాలా ధోణిలో ఉన్నాయి సరే ఏ దోణులోకి వెళ్ళాడో తెలుసా మీకు పేతురు ఉన్న దోనిలోనికి వెళ్ళాడు చేపలతో నిండినే దోని చూడటానికి చాలా ఇంతమంది ఇష్టపడతారు కానీ తన ప్రజలు ఏ ధ్వనిలో కూర్చున్నారు తన ప్రజలు తన పనిలో ఎంత గొప్ప విజయాన్ని సంపాదించారు తన ప్రజలు తన వర్తక వ్యాపారాల్లో తను చేస్తున్న పనుల్లో తన ప్రజలు తను చేస్తున్న నడుస్తున్న మార్గాల్లో ఎక్కడ కృంగిపోయి ఉన్నారు అది చూస్తున్నాడు దైవబిడ్డలారా శ్రోతలారా వినండి ఆలోకించండి ఆయన కన్నులు ఇప్పుడు నిన్ను చూస్తున్నాయి ఈ తీవీ దగ్గర వర్తమానం వింటున్న నిన్ను చూస్తున్నాయి రెక్కలు నీ చూస్తున్నాయి నీ నిస్పృహత చూస్తున్నాయి నిన్ను చూసి అంటున్నాయి భయపడవద్దు నిజంగా అక్కడికి వెళ్ళాడండి లోపలికి బానీ పేదలు అపజయాన్ని జయంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేవుని వర్తమానం వింటున్న నీవు ఎక్కడైనా సరే బిడ్డల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ వర్తక వ్యాపారంలో కానీ నువ్వు చేస్తున్న దేంట్లో అయినా సరే అపజయంలో ఉండిపోయి నిరాశతో కుండిపోయి అయ్యో ఏమవుతుందో నా కుటుంబం ఏమవుతుందో నేనేమైపోతానో అని ఒకవేళ దిగులుతో ఉన్నావా నువ్వేమీ కావు దేవుడు అభయం ఇచ్చాడు నేనున్నాను నిన్ను విడవను నేనున్నాను ఎవరు మరిచినా మరువని దేవుడు నేనున్నాను ైరి శిఖర శ్రీధర వర హాలూ ఆలల్ నిన్ను దర్శిస్తున్నాడు ఈ సందర్భంలో నీతో మాట్లాడుతున్నాడు పేతురు లోపడ్డాడు రాత్రి అంతా శ్రమ పడ్డాను ప్రభు రాత్రే కాదు జీవితమంతా ఉత్ శ్రమపడి ఉండొచ్చు జీవితం అంతా అపజీవంలో నడవచ్చు జీవితం అంతా ఈ నడవచ్చు జీవితం అంతవి కూడా ఏదో ఒక రకమైన శాపము పాపము ఏదో ఒక రకమైన అభ్యంతరకరమైన జీవితాన్ని కొరంగా తీస్తూ నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో కూడా లేములోకి నెట్టి వేసి ఉండవచ్చు నువ్వు భయపడద్దు పొగిటి కాలంలో యేస్ నీ దగ్గరకు వచ్చి పదభ్యతడు నా తరా ప్రయస్ కాడహార లూయహో పడిపోయినందును ఉత్తరించువాడు రుగిపోయిన వారి నందును లేవనెత్తు రుంగిపోయిన వారిని లేవనెత్తు వాడు నేను శ్రమపడ్డాను ప్రభువా అయినను నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి దేవుడు నీ అతకు వచ్చి అయినను నీ మాట చెప్పున వల వేస్తాను ప్రభువా నీ మాట చెప్పున వల వేస్తాను ప్రభువా పేతురు కుడితట్టు ఒల వేయి తట్టు వల వేశాడు వల నిండిపోయింది ధోని నిండిపోయింది ఒల పిగిలిపోయేంత చేపల పట్టిని హలలుయాడ్ అమ్మాయ సోదరి సోదరుడా ఒక యవనస్తుడా ఓ యవనస్తుడాలా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ఆయన చేయలేని కార్యం ఏదీ లేదు నీకన్నిటిని తెలుస్తాడు నిరాశను ఆశ్చర్యజనకంగా మారుస్తాడు కృంగిపోయిన జీవితాన్ని లేవనెత్తుతాడు ఆ చేపల రాసిని చూసి పేతురు ఆశ్చర్యకరుడైపోయాడు అయ్యో ప్రభు ఎంత గొప్పవాడా నీ మాటలో ఇంత శక్తి ఉన్నదా నీ వాగ్వానం ఇంత బలమైనదా దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీవేమీ చేయొద్దు దేవుని వాక్యమునో దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నువ్వు గైకో కొనిన నయడదా అదే నీకు నూరంతల ఆశీర్వాదం అదే నీకు నూరంతల దీవెన నిన్ను పిలిచిన దేవుడు నీ పాపంలో కడిగిన దేవుడు నిన్ను శుద్ధి చేసిన దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం రక్తం కార్చిన దేవుడు నీకోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేయలేడా గాడ్ రాలోయ్యా ఇప్పుడు పేతురులో ఉన్న గొప్పతనం ఏంటో చూసారా ప్రభు అని క్రీస్తు వారు తనతో ఉన్నారు పెద్ద గొప్ప చేపల రాశి అక్కడే ఉన్నది ఇప్పుడు ఏసు ప్రభు వెంట వెళ్ళాలా చేపల రాశి దగ్గర కాపలా కూర్చోవాల ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి దేవుడు దేవుని నీకు ఇచ్చాడో దాని మీద మనసు పెట్టి దాన్నే దేవుడిగా చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు పేచరు చేపల రాశిని విడిచాడు ప్రభుని అని వెంట వెళ్ళాడు అలలుయా ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అందుచేత దేవుని లేఖనంలో చెప్పినట్టుగా ఇలా ఎన్నో భాగాలను మనం ధ్యానం చేసుకోవచ్చు ఇలా ఎన్నో సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు అలాగే దేవుని వచ్చిన చెప్తున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడి నుంచి దేవుడు నేను ఎక్కడికి తీసుకుని వచ్చాడు ఏ విధమైన ఆశీర్వాదంతో నింపాడు ఏ విధమైన వాగ్దానములు ఉన్నాయో చదివిన వాగ్దానమే మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో నీ కోసం మన కోసం ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అవునన్నట్టే ఉన్నాయి ప్రైజ్గా ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మీరు ఎక్కడ ఉన్నారు ఏదైనా అలసిపోయారా క్రింగిపోయారా సమస్య వెళ్ళిపోయి ఉన్నారా నాకెవరున్నారు నాకెవరున్నారు నేనున్నాను నే దేవుడైన హోమాన నేను నిన్ను ఆదరిస్తాను నేను చేయబట్టి నడిపిస్తాను నీకు త్రోవ చూపిస్తాను నీవెక్కడ ఎత్తైన పర్వతాలు లెక్కిస్తాను ఉన్నత స్థలములకు నేను తీసుకుని వెళతాను అని చెప్పిన దేవుడు ఈ దినము నీతో అంటున్నాడు ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభువా బిడ్డలు వర్తమానమును వారి హృదయంలో భద్రత చేసుకొని వరి హృదయంలో ఇంతవరకు నెలకొనే ఏ చీకటి సాతాను శక్తుల ప్రభావం ఏ విధమైన అభ్యంతరాలు వాక్యముల గురించిన ఆటంకాలు లేకపోతే జీవితంలో ఏదైనా పోరాటాలతో ఒకవేళ సతమతమవుతున్నారేమో ఈ వాక్యం ద్వారా ఆ పోరాటాలన్నీ కూడా ఏ నామంలో చర్చ చేస్తున్నావు బిడ్డలకు జయ జీవితమును గ్రహించి విజయోత్సాహంతో నీ బిడ్డలను ముందుకు నడిపించండి నీ ప్రేమ వాత్సల్యతలు నీ కనికర కటాక్షాలు మా పట్ల చూపిస్తున్నవి ఎంత గొప్పవో అర్థం చేసుకుని వెంట ప్రయాణం చేస్తే భాగ్యం ఇచ్చింది ఆమె నా పేరు కోటేశ్వరావు అండి నేను ప్రియా ఫుడ్స్లో పనిచేస్తానండి నాకు కడుపుల నొప్పి వస్తూ ఉండేదండి ఆ కడుపు నొప్పి వల్ల నాకు భయం వేసేది ఇరవై నాలుగు గంటల కడుపులేపి అనిపించింది తర్వాత వస్తే ఇక్కడ ఆ కడుపులో రైట్ సైడ్ నాకు కొంచెం గడ్డలాగా వచ్చింది అండి ఆ గడ్డ వచ్చిన తర్వాత నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది మళ్ళీ ఆరాధన సమయంలో మళ్ళీ పాస్టర్ గారికి సమస్య తెలిపరిచాను మన మెస్ఐ ఫెలోషిప్లో తెలిపరిచిన తర్వాత అయ్యగారు నాకు అభిషేక తైలం ఇచ్చారు పార్టన చేసి అభిషేక తైలం ఇంటికి తీసుకెళ్ళి రోజు పార్టం చేసుకుని ఎక్కడైతే ఆ గడ్డ ఉందో ఆ గడ్డ దగ్గర నేను రాసుకుని ఉండండి అట్లా మూడు రోజులకి నాకు పూర్తిగా ఆ గడ్డ కరిగిపోయి నాకు పూర్తిగా స్వస్థత విడుదల కలిగిందండి ఇందును బట్టి దేవుని నమ్మకం అందరండి శినసాక్షిని దీవించిన కాక ఆమె మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ థర్టీ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ త్రీ మా అడ్రస్ మెస్యా ఫెలోషిప్ వందడుగుల రోడ్ ఆటోనగర్ గేట్ విజయవాడ ఫైవ్ టూ జీరో 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 సెవెన్ మరల వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక